దేశంలో ఒక ప్రమాదకరమైన ధోరణి ఉంది అంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈరోజు ఆందోళన వ్యక్తం చేశారు ఆఫ్ కోర్స్ తీర్పులో కాదు ఓరల్గా ఆయన కేసు విచారణ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు చాలా న్యాయమైన ఆందోళన కేసు ఏంటంటే ఒక అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా పనిచేసిన అధికారిని ఛత్తీస్గఢ్లో సస్పెండ్ చేశారు ఆయన పైన రాజద్రోహం కేసు కూడా మోపారు ఆయన అరెస్టు కూడా రంగం సిద్ధమైన సందర్భంలో కేసు సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నా ఏంటంటే పోలీసులు అధికార పార్టీకి సన్నిహితంగా ఉంటున్నారు ఆ తర్వాత అధికార పార్ అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోయి మళ్ళీ వేరే పార్టీ అధికారంలోకి వస్తే ఈ పోలీసు అధికారులపైన ఉంటున్నాయి ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించాడు ఎందుకంటే ఇట్ ఈస్ ఇట్ ఎ వెరీ సీరియస్ ట్రెండ్ పొలిటిసైజ్ చేసిన పోలీస్ ఫోర్స్ పోలీస్ ఫోర్స్ రాజకీయాలకు అతీతంగా స్వయం ప్రతిపత్తితో పనిచేయాలి పోలీస్ సంస్కరణల పైన అనేక డాక్యుమెంట్లు వచ్చాయి పోలీస్ కమిషన్ రిపోర్ట్లు వచ్చాయి అన్ఫార్చునేట్లీ ఇప్పటికీ కూడా పోలీస్ ఫోర్స్ అనేది రూలింగ్ పార్టీకి సన్నిహితంగా ఉండడం కొంతమంది పోలీస్ అధికారులు అధికారంలో ఉన్న పార్టీ రాజకీయ నాయకులతో చాలా సన్నిహితంగా ఉండడం అనేది ఒక సర్వసహజ ధోరణిగా మారింది ఎందుకంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యక్తం చేసిన ఒక లార్జర్ ట్రెండ్ ఇది అంటే పాలిటిక్స్ను మీ పోలీస్ను ఎలా డీలింగ్ చేయాలి ఎందుకంటే పోలీస్ ఇస్ ద విజిబుల్ ఆర్మ్ ద స్టేట్ రాజ్యం యొక్క అంగం అది సో రాజ్యం యొక్క ఒక విభాగము ఒక రాజకీయ పార్టీ విభాగంగా ఎందుకు పనిచేయాలి సో ఇది ఇప్పుడు మనం చూస్తున్నాం కొంతమంది పోలీసు అధికారులు మాత్రమే కాదు ఐఏఎస్ అధికారులు ఉన్నతాధికారులు రాజకీయ నాయకులకు ఎంత సన్నిహితంగా మారుతున్నారంటే ఒకసారి వాళ్ళు తర్వాత రిటైర్ అయినాక ఆ పార్టీ నాయకులు అయిపోతున్నారు ప్రజాప్రతినిధులు కూడా అయిపోతున్నారు సో కొంతమంది ఏమో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఆ పా ఆయా పార్టీలో చేరి నాయకులు అయిపోతున్నారు ఇది నేషనల్ వైడ్ ట్రెండ్ అయితే ఒక పోలీస్ అధికారో లేకుంటే ఒక ఐఏఎస్ అధికారో లేదా ఏ మరే ఇతర ఉన్నతాధికారికి రాజకీయాల్లో చేరకూడదు అని ఎక్కడా రూల్ లేదు అఫ్ కోర్స్ ఏదైనా ఒక కండిషన్ పెట్టాలి ఒక ప్రభుత్వ అధికారిగా ఉన్న వ్యక్తి అందులో అట్లీస్ట్ ఒక హయ్యర్ లెవెల్ ప్రభుత్వ అధికారైనా తాను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నా లేదంటే తాను రిటైర్ అయినాక అయినా అధికారంలో ఉన్న పార్టీ అధికారానికి వచ్చే పార్టీ ప్రధాన రాజకీయ పార్టీలో చేరకూడదు అనే ఏదైనా కండిషన్ పెట్టగలమా అసలు రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయకూడదు అనే అంశం కూడా ఆలోచించాలి ముఖ్యంగా వేరే పార్టీలోకి వెళ్తే అభ్యంతరం లేదు చిన్న పార్టీలోకో లేదా తామే కొత్తగా పార్టీ పెట్టుకొనో వెళ్తే అభ్యంతరం లేదు కానీ అధికారంలో ఉన్న పార్టీ అధికారానికి రానున్న పార్టీలో చేరినప్పుడే సమస్య వస్తుంది ఇది ఎందుకు జరుగుతున్నది అంటే ఇవాళ పరిస్థితి ఏంటంటే ఒక ఎస్ఐ నియామకం నుంచి మొదలుకొని ఏ అధికారి నియామకమైనా ఎమ్మెల్యేకి ఇష్టం లేకపోతే నియామకం ఉండదు సో అందువల్ల రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేస్ అంత పవర్ఫుల్గా ఉంటారు అంటే ఆ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేకి అనుకూలంగా ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ ఉండాలి ఎంఆర్ఓ ఉండాలి ఎంపీడీఓ ఉండాలి ఒకవేళ లేకపోయినా వీళ్ళు క్లోజ్గా ఉండాలి ఎందుకంటే ఒక అధికారి చెప్తుండే సో ఆ కొత్తగా అధికారిగా నియమించాక ఎమ్మెల్యే కలవలేదట సో ఎమ్మెల్యే పబ్లిక్లే అన్నాడు ఏం నన్ను కలవవా తర్వాత కలవాలని అని ఎక్కడా రాజ్యాంగం లేదు ఎమ్మెల్యే కలవాలని ఒక మా అధికారిగా ఆ నియోజకవర్గంలో నియమించబడ్డాక వెళ్ళి ఎమ్మెల్యే కోసం కలిసి రావాలని ఎక్కడ చట్టంలో లేదు రాజ్యాంగంలో లేదు ఆ మాటకత్తే ప్రజాప్రతినిధి ఎప్పుడైనా ప్రభుత్వ ఉద్యోగం కలవచ్చు ప్రభుత్వ ఉద్యోగం ప్రజాప్రతినిధి కలవచ్చు తప్పలేదు కానీ రిపోర్టింగ్ టు ది ఎమ్మెల్యే ఉండదు కదా రిపోర్టింగ్ టు కలెక్టర్ ఉంటుంది రిపోర్టింగ్ టు హైయర్ అఫీషియల్స్ ఉంటారు కానీ ఇలా ఎమ్మెల్యేలు ఆ రకంగా సామ్రాజ్యాలు నడుపుతున్నారు సో అందరు ఎమ్మెల్యేలు నేను అనను అన్ని అధికార పార్టీ ఎమ్మెల్యేలకి అదనపు అడ్వాంటేజ్ ఉంటుంది అన్లెస్ ఆ ఎమ్మెల్యేకు అక్కడ జిల్లా మంత్రికి పడకపోతే వాళ్ళు రెండు వేరువేరు వర్గాలైతే ఈ ఎమ్మెల్యేకు వ్యతిరేక అధికారులను జిల్లా మంత్రి ఇన్ఫ్లుయెన్స్ చేసి నియమించవచ్చు చాలా ఉన్నత స్థాయి అధికారులకు కూడా ఆంతరంగికులుగా ముఖ్యమంత్రులకు పనిచేస్తున్న సందర్భాలు చూస్తున్నాం సో అందరూ అలా ఉన్నారని కాదు చాలా ఇండిపెండెంట్గా ఉండే పోలీస్ అధికారులకు కూడా ఉన్నారు పోలీస్ వ్యవస్థలు కానీ ఈ రాజకీయాలు పోలీసు లేదా రాజకీయాలు అధికారులు సో ఇలా మిక్స్ అయిపోతే జరగబోయే ప్రమాదం ఏంటంటే ఇంకో నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన వారు ఈ పోలీస్ అధికారులను టార్గెట్ చేస్తారు సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో దీనికి చక్కటి ఉదాహరణలు అనేకం బహుశా జస్టిస్ రమణ ఆంధ్రప్రదేశ్ ఉద్దేశించి చెప్తున్నానని అనలేదు కానీ బహుశా ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్లో ఉండుంటుంది ఎందుకంటే హోమ్ స్టేట్ కనుక ఈ అనుభవాలు చూస్తూ ఉంటారు కదా సో అందువల్ల ఛత్తీస్గఢ్ కేసులో మాట్లాడాడు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కేసులో మాట్లాడితే మళ్ళీ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు సో నార్మల్గా ఒప్పుకోరు అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు చీఫ్ జస్టిస్ తన బెంచ్ లో ఇయర్ వినను అని చెప్పాడు ఇటీవల వాటర్ రిసోర్సెస్ కూడా కానీ డెఫినెట్గా చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్య ఇట్ ఇస్ ఎ లార్జర్ పొలిటికల్ ట్రెండ్ ఇక్కడే కాదు మన ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో చూస్తున్నాం ఏ రకమైన పాత్ర పోలీస్ అధికారులు పాటిస్తున్నారు అని సో ఒకవైపు క్రైమ్ అండ్ పాలిటిక్స్ క్రైమ్ ఎన్ఎన్ ఓరా కమిటీ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేశాడు ఆ ఎన్ఎన్ ఓరా కమిటీ చాలా రోజుల క్రితమే చెప్పారు పొలిటీషియన్ బిజినెస్ మ్యాన్ బ్యూరోక్రాట్ అండ్ క్రిమినల్ లెక్సెస్ ఉంది సో పొలిటీషియన్ బ్యూరోక్రాట్ క్రిమినల్ లెక్సెస్ కూడా మనకు కనబడుతుంది ఇవాళ పోలీస్ అధికారుల ప్రాబ్ వాళ్ళని అడిగారు అనుకో పోలీస్ అధికారులే కాదు ఏ ఉన్నతాది కానీ ఇలా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పోలీస్ అధికారుల గురించి ప్రస్తావించాడు అని నేను చెప్తున్నాను ఒకవేళ అధికారంలో ఉన్న పార్టీ నాయకునికి వినకపోతే ఏం జరుగుతుంది ఏ సంబంధం లేని అంశాల్లో కూడా ఫ్రేమ్ చేయొచ్చు తప్పు చేయకపోయినా నేరారోపణ గురి కావచ్చు ఇవాళ ఎంత వేగ్గా అధికారుల ఉద్యోగాలు ఉంటాయంటే ప్రతిదానికి వాళ్ళు రెస్పాన్సిబుల్ అంటారు సో ఆన్ పేపర్ నువ్వు తప్పు పట్టుకొని కేసు పెట్టడం కానీ సస్పెండ్ చేయడం పెద్ద కష్టం కాదు సో లేదంటే తన పార్టీ కార్యకర్తలతో వాళ్ళ పైన పోరా ధర్నాలు చేయించగలుగుతారు వినకపోతే పొలిటికల్ ప్రెషర్ తేయగలుగుతారు ఏది కాకపోతే ట్రాన్స్ఫర్ చేయిస్తారు విచక్షణారహితంగా ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేస్తారు లేదంటే సంబంధం లేని అది పద అధికారం లేని హోదాలో పెడతారు సీనియర్ పోలీస్ అధికారులు అయితే సంబంధం లేని హోదాలో అనుకోండి ఏం చేయాలి ఖాళీగా డెస్క్ వర్క్ చేసుకుంటూ క్లర్కల్ వర్క్ చేసుకుంటూ ఉండాలి సో లైమ్ లైట్లో ఉండాలి అంటే అధికార పార్టీ నాయకులతో సన్నిహితంగా ఉండాలి కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే అవినీతి కూడా ఒక కారణమవుతుంది మంచి ప్రైమ్ పొజిషన్లో అపాయింట్ అయితే ఆదాయం ఉంటుంది సో ఆదాయం వద్దనుకున్న ఏం ప్రమాదం లేదు కానీ ఆదాయం కావాలనుకునే అధికారులు తప్పనిసరిగా అధికార పార్టీ నాయకులతో సన్నిహితంగా ఉండాలి సో అందువల్ల ఇటు ఇది ఒక డీప్ రూటెడ్ ప్రాబ్లం ఇది ఒక ఇది పాలిటిక్స్కు క్రైమ్కు పాలిటిక్స్కు కరప్షన్కు పాలిటిక్స్కు బ్యూరోక్రటీసీకి మధ్య ఉండే సంబంధాలు పైన ఒక సమగ్రమైన చర్చ జరగాలి హౌ యూ ఇన్సులేట్ బ్యూరోక్రసీ అగెనెస్ట్ పొలిటికల్ ప్రెషర్స్ ఒక రాజకీయ ఒత్తిళ్ళ నుంచి అధికారులను ఎలా మనం ఉంచగలము అయినా కూడా అధికారులు వెళ్ళి రాజకీయ నాయకులతో సన్నిహితంగా ఉండొచ్చు కనీసం సన్నిహితంగా ఉండదలుచుకొని వారికైనా ఒక ప్రొటెక్షన్ ఉండాలి వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకోవాలి ధర్మంగా అనుకునే వారికైనా వ్యవస్థ అవకాశం ఇవ్వాలి సో అందువల్ల చీఫ్ జస్టిస్ చేసిన ప్రకటన చేసిన వ్యాఖ్యలు ఒక సమగ్రమైన పోలీస్ సంస్కరణలకు రిఫార్మ్స్ ఇన్ బ్యూరోక్రసీకి దోహదం చేస్తే అది మరీ మంచిది